ఒంటి బ్రాహ్మణుని ఎదురు దుశ్శకునం కాదు. ఆ మధ్య ఒక పెద్ద మనిషి ఇంటిలోంచి బయటకు వెళ్తున్నాడు. ఒక బ్రాహ్మణ కులస్థుడు ఎదురు పడ్డాడు. బ్రాహ్మణుడు ఎదురేంటిరా బాబు ఈ ఎలా అంటూ మళ్లీ వెనక్కి ఇంటిలోకి వెళ్ళిపోయాడు. ఊరి పెద్ద అక్కడే ఉండటం తటస్థించింది. ఆయన మామూలుగా ఎదురు శంక లేకుండా హాయిగా బయటకు వెళ్లారు. తర్వాత ఆ పెద్ద మనిషి, అదేమిటండి బ్రాహ్మణుని ఎదురు మంచి శకునం కాదంటారు కదా, మీరేమిటి గమనించలేదా అని అడిగాడు. అప్పుడు ఆయనను స్థిమితంగా కూర్చోపెట్టి ఊరు పెద్ద ఆయనకు ఇలా చెప్పారు. చాలామందికి అపోహ ఉంది, ఇదే విషయాన్ని నేను లోగడ ఒక వైష్ణవ పండితుడిని అడిగాను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు సముచితంగా తోచింది. ఒంటి బ్రాహ్మడు కాదు, ఒంటి బ్రహ్మచారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పూర్వం గురుకులాలలో ప్రతిరోజు గురువుగారు తన వద్ద విద్యను అభ్యసిస్తున్న బ్రహ్మచారులను భిక్షాటనకు పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలో గృహాల నుండి భిక్ష సేకరించేవారు. అటువంటి బ్రహ్మచారి ఎదురైతే ఆయనను సాదరంగా ఆహ్వానించి భిక్ష వేసి సాగనంపాలి. అటువంటి ఒంటి బ్రహ్మచారి ఎదురైనప్పుడు ఆయనను నిర్లక్ష్యం చేసి భిక్ష వేయకుండా ఇంటి నుండి బయటకు వెళ్లడం మంచి పని కాదు అని దాని పరమార్థం. ఒకరు కాకుండా ఇద్దరూ లేక పైన ఎంతమంది ఎదురైనా వారు ఏదో సమావేశానికో చర్చలకో వెళ్తున్నారని అర్థం. ఈ రోజులలో భిక్షాటన చేసే బ్రహ్మచారులు లేరు, గురుకులాలు అంతకన్నా లేవు. అందుచే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురైనా అది మంచి శకునమే కాని దుశ్శకునం ఎంత మాత్రము కాదు. ధర్మం అంటూ ఎవరైనా ఎదురైతే అతను బ్రాహ్మణ అవనివ్వండి, బ్రాహ్మణేతరుడు అవనివ్వండి, వీలైతే అతనికి మీకు చేతనైన సహాయం చేసి కదలండి. మీరనుకున్న కార్యం దిగ్విజయంగా నెరవేరుతుంది. సాటి మానవుడు ఎదురు సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడం మన జ్ఞానం ఎంత. ఒకవేళ ఏదైనా కారణం ఉన్నప్పటికీ అది ఆ సమయంలో అప్పుడప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పెట్టుకున్నవి అయి ఉంటాయి. అది ఈ రోజుల్లో వర్తించదు. ఇటువంటి అపఊహాలను సమాజంలో దూరం చేయడం ప్రతి ఒక్కరి విధి. సో ఒంటి బ్రాహ్మణుని ఎదురు దుశ్శకనం కాదు అని అంటున్నారు.